ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు 18వ పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భర్తృహరి మెహతాజ్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన మెహతాజ్ కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల చేత సోమవారం మంగళవారం ప్రమాణ స్వీకారం చేపించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మంత్రులు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు 18వ పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లెవెల్ రెడ్డి అందిస్తారు. లెవెల్ రెడ్డి చెప్పండి. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశాలు రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. రేపు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన మంత్రులు వస్తాం. ఎంపీ మంత్రులు మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరము సీక్వెన్స్ వైజ్ గా రాష్ట్రాల సీక్వెన్స్ వైజ్ గా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. నరేంద్ర మోడీ తర్వాత కేబినెట్ మంత్రులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. తొలుత కేబినెట్ హోదా ఉన్న మంత్రులు చేస్తారు. తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు చేస్తారు. తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ ఎంపీలు ఎవరైతే ఉంటే వారంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యులు అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు విష్ణు పదరే తొలుత ప్రమాణం చేయనుండగా తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాంతో అరకు ఎంపీ మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యులు కూడా మొదటి రోజే ప్రమాణ స్వీకారం ప్రారంభం చేస్తారు. మొదటగా ఆదిలాబాద్ స్టార్ట్ అయి ఖమ్మంతో ఎండ్ అవుతుంది. రెండో రోజు అంటే చిత్తూరుగా పశ్చిమ బెంగాల్ చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ హితాబ్ది రాయ్తో ఈ ప్రక్రియ ముగుస్తుంది. మొదటి రోజు 280 మంది ఎంపీలు లోక్సభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రెండవ రోజు 264 మంది ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నుకున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా కొనసాగనున్నాయి. 26న లోక్సభ స్పీకర్ సంబంధించి కార్యక్రమం ఉంటుంది. 27న ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. జూలై 3వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ముగిస్తాయి. అయితే ఇదే నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కావడం నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డిని నియమించారు. డిప్యూటీ లీడర్గా వజ్రా దౌసర్ నియమిస్తూ ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభ జనరల్ సెక్రటరీ జనరల్ కు లేఖ రాశారు. అంతేకాకుండా విప్పుగా దీవకొండ దామోదర్ రావును కూడా నియమించారు. ఈ నేపథ్యంలో వారికి లేఖ రాస్తూ వీరిని తక్షణమే పదవులుగా కొనసాగించాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మొత్తం ఈ లోక్సభకు సంబంధించి 18వ లోక్సభ పార్లమెంట్ సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాదు. ఈ నేపథ్యంలో ఆయా పార్లమెంట్ పరిధిలో కూడా ఇప్పటికే భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. కొత్తగా వచ్చే ఎవరైతే సభ్యులు ఉంటారో వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వారికి వసతితో పాటు వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అంతేకాకుండా పార్లమెంట్ భవనంలోకి ఎవరిని కూడా ఇతరులను అనుమతించలేదని ముందే స్పష్టం చేశారు. ఆ విజిటర్లకి కూడా అనుమతి లేదని చెప్పారు. ఎందుకంటే 544 మంది ఎంపీలు రేపు ఒకేసారి పార్లమెంట్ భవనానికి వస్తారు కనుక భద్రత దృష్ట్యా వాళ్ళ కారణాల దృష్ట్యా అక్కడికి ఎవరు కూడా ఇతరులను విజిటర్లను అనుమతించలేదని చెప్పారు. అయితే ప్రమాణ స్వీకారం సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయి. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. మొదట ప్రొటెం స్పీకర్ ప్రధాని నరేంద్ర మోడీని ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరము మంత్రులు సహాయ మంత్రులు కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అక్షరాల వైజ్ గా అదే స్టేట్ వైజ్ గా మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీనికి సంబంధించి మాత్రం మొత్తం ఏర్పాటు చేస్తేనే 27న ఉభయ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 3వ తేదీన ధన్యవాదాలకు సంబంధించి కూడా ఈ స్పీకర్ ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంబంధించిన ధన్యవాదానికి సంబంధించి 3వ తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రియా, రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ.